హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఆంధ్రలో విపక్షంగా ఉన్న వైసీపీ, అలాగే పవన్ పార్టీ, జనసేనలు తెలంగాణ విషయంలో ఎలాంటి వైఖరితో ఉన్నామనేది స్పష్టంగా లేదు. అయితే జనసేన పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై 2-3 రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజు తేదేపాకు మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు తేదేపాకు స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతానికి బాలరాజు చేస్తున్న సేవలు నచ్చే పార్టీలోకి ఆహ్వానించినట్లు పవన్ పేర్కొన్నారు. ఇక తెలంగాణ గురించి మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు రావటం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచన చేస్తున్నామని చెప్పారు. ముందస్తు కాకుండా వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే మొత్తం కాకపోయినా కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని పవన్ పేర్కొన్నారు. ముందస్తుకు వెళ్లడంతో తమ పార్టీ పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని వివరించారు. అయితే కొంతమంది స్వతంత్రంగా నిలబడతామని, తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని పవన్ చెప్పారు. వీటన్నింటిపై ఆలోచించి కొంతమందిని పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్టు పవన్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ బలంగా ఉన్న 23 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. తెరాసలో అంతర్గత ఒప్పందం మేరకు పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా టీఎఫ్సి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.